నల్లారి కూడా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులను ఆత్మీయంగా పలకరించారు జన సందోహాన్ని ఆత్మీయులను చూసి ఉత్సాహంగా గడిపారు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పనిచేసిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రస్తుతం టీడీపీ వైసీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అంతా తరలివచ్చారు ఈ సందర్బంగా పలువురు ముఖ్య నాయకులతో పలు రాజకీయ అంశాలపై చర్చించారు తూర్పుగోదావరి జిల్లాలో ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా తనను కలిసిన ఆత్మీయుల వద్ద ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు ఢిల్లీ పెద్దల నుంచి కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించిన సమాచారం అయితే రాష్ట విభజన సమయంలో సమైకాంధ్రకు మద్దతు పలికిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం రెండు తెలుగు రాష్టాల్లో ఎటువైపు ప్రయాణించాలన్న విషయాన్ని తేల్చుకోలేకపోతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రవైపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతగా బాగోలేదు తెలంగాణ వైపు పెళ్లితే సమైకాంధ్రకు అనుకూలంగా వ్యవహరించిన తనను అక్కడ ప్రజలు విశ్వసిస్తారా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు అందుకే కాంగ్రెస్ పార్టీలోని జాతీయ స్థాయిలో పదవి తీసుకుని కొనసాగాలన్నదే ఆయన ఆలోచన ప్రధానంగా తన రాజకీయ భవిష్యత్పై చర్చించిన నల్లారికి దాదాపు అందరూ కాంగ్రెస్ లో చేరాలని సూచించారు ఈ మేరకు ఓ మాజీ కేంద్ర మంత్రితోనూ ఢిల్లీ పెద్దలతోనూ ఫోన్లో మాట్లాడించి క్లారిటీ తీసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి మొత్తం మీద కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయంగా తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించబోతున్నారు ఓ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత ఏళ్ల రాజకీయాలకు దూరంగా ఉండి తిరుగు రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన నాయకులు తెలుగు రాష్టాల్లో లేరు ఆయన స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి పాలిటిక్స్ లోనూ ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఆడతారని ఆయన అభిమానులు సరదాగా కామెంట్ చేస్తున్నారు